జమ్మూ కశ్మీర్ అఖిలపక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పాటు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాక స్థానిక ప్రధాన రాజకీయ పార్టీల నేతలు తొలిసారిగా కేంద్రంతో భేటీ అవుతున్నారు. జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించడంతో పాటు కీలక అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో మీటింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్ నేతలతో కేంద్రం భేటీ అవుతోంది. మీటింగ్కు ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ అటెండ్ అవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్ జరగనుంది. ఇప్పటికే అఖిలపక్షం లీడర్లు మీటింగ్కు బయలుదేరారు. వీరంతా నిన్న సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. 8 పొలిటికల్ పార్టీల నుంచి మొత్తం 14 మంది నాయకులు మోడీ మీటింగ్కు హాజరవుతున్నారు. వీరిలో 4 మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తి కూడా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, తారాచంద్, గమీర్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తి మీటింగ్కు వస్తున్నారు. జేకే అప్ని పార్టీ నుంచి అల్టాఫ్ బుఖారీ, బీజేపీ నుంచి రవీంద్ర రైనా, నిర్మల్ సింగ్, కవిందర్ గుప్తా ఉన్నారు. సిపిఐ నుంచి తరిగమి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ప్రొఫెసర్ భీమ్ సింగ్ హాజరవుతున్నారు. ముందుగా ప్రధాని మీటింగ్కు అటెండ్ కాకూడదని భావించిన అఖిలపక్ష నేతలు అంతా కలిసి చర్చించుకుని తిరిగి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ అజెండా ఏంటనే దానిపై తమకు సమాచారం ఇవ్వలేదన్నారు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ లీడర్లు. అయితే కేంద్రం మనసులో ఏముందో తెలుసుకునేందుకు తాము సమావేశానికి అటెండ్ అవుతున్నామన్నారు. 2019 ఆగస్టు 5న రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూ కశ్మీర్కు పునరుద్ధరించడం, రాష్ట్ర హోదా సాధన లక్ష్యంతో ఈ అలయన్స్ ఏర్పడింది. జమ్మూ కశ్మీర్ అఖిలపక్ష నేతలతో మోడీ మీటింగ్తో ఢిల్లీ అలర్ట్ అయింది. పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ వెంబడి 48 గంటల పాటు హై అలర్ట్ విధించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ కూడా నిలిపేస్తారని సమాచారం.